हाई फ्रेंड्स, वेलकम बैक टू अवर चैनल विज्ञान सर्वस। वीडियो मैं डिपार्टमेंटलिस्ट पेपर कोड 810 इंपॉर्टेंट टॉपिक ट्रेजरी कोड संबंधी बिट्स बेयर एक्ट्स फाइंड आउट इनको डिस्कस चेद्दाम। सो दीन कोसमें प्रीवियस बिट्स कोसम डिपार्टमेंटलिस्ट ऐप यूज इन पेपर कोड 8 प्रैक्टिस मोड मन टॉपिक वाइज वस्ताई। सो टॉपिक वाइज चेक चेसुकुंदाम। अकाउंट कोड 5 बिट्स चूद्दाम। ओके स्टार्ट। ऐस पर आर्टिकल 69 ऑफ एपी अकाउंट्स कोड रजिस्ट्रेशन पीए पेएबल टू द गवर्नमेंट डिपार्टमेंट टू द रजिस्ट्रेशन स्टैंप डिपार्टमेंट फॉर रजिस्ट्रेशन ऑफ डॉक्यूमेंट शैल बी मेड मीन्स ऑफ ఇదే మనకు తెలియదు కానీ ఇక్కడ ఆర్టికల్ 69 అన్నాడు. సో మన ట్రెజరీ కోడ్ లో ఇవన్నీ కూడా సెక్షన్స్ అని ఉండవు, ఆర్టికల్స్ అని ఉంటాయి. అలాగే ఫామ్స్ ఇవన్నీ కూడా ఏపీటీఏ ఫామ్స్ అని ఉంటాయి. సో దాన్ని బట్టి మనం ట్రెజరీ అకౌంట్ కోడ్ బిట్స్ గా మనం ఫైండ్ అవుట్ చేయొచ్చు. సో ఆర్టికల్ 69 ఏంటనేది మనం డైరెక్ట్ చెక్ చేసుకుని వెళ్ళిపోవచ్చు. ఆర్టికల్ 68-71 కామన్ అని ఉంది, ఒకసారి చూద్దాం. పేర్ నెంబర్ 66 ఆర్టికల్ 69 ప్రకారం ఇవన్నీ కూడా వచ్చాయి. అందులో ఆర్టికల్ లోకల్ రూలింగ్స్ అనేవి ఉంటాయి, దాన్ని బట్టి మనం చూసుకోవాలి. క్వశ్చన్కి వచ్చేప్పటికి ఏంటంటే రిజిస్ట్రేషన్ ఫీ పేయబుల్ టు ద గవర్నమెంట్ డిపార్ట్మెంట్ బై ఏ గవర్నమెంట్ డిపార్ట్మెంట్ టు ద రిజిస్ట్రేషన్ డిపార్ట్మెంట్ షాల్ బి మీన్స్ ఆఫ్ అని. ఫీజ్ డ్యూ బై గవర్నమెంట్ టు ద రిజిస్ట్రేషన్ డిపార్ట్మెంట్ ఫర్ ద సచ్ ఇన్ ద రిజిస్ట్రేషన్ ఆఫ్ ఏఫీస్ ఫర్ డ్యూ టు బాయిలర్ ఇన్స్పెక్షన్ డిపార్ట్మెంట్ ఫర్ ఇన్స్పెక్షన్ ఆఫ్ బాయిలర్స్. ఓకే, ఆఫీసర్ డిపార్ట్మెంట్ కన్సిడర్ బై ద రిజిస్ట్రేషన్ యాజ్ మై కేర్ బేబీ. రిజిస్ట్రేషన్ సంబంధించి అంతా కూడా ఇందులో ఉంది. ఓకే, బాయిలర్ షుడ్ బి అడ్జస్ట్ బై మీన్స్ ఆఫ్ క్వాంటిటీ బిల్ డ్రాన్ బై ద డిపార్ట్మెంటల్ ఆఫీసర్ అని ఉంది. బై మీన్స్ ఆఫ్ క్వాంటిటీ బిల్ షుడ్ బి అడ్జస్టెడ్ బిల్ ఫర్ ఏ పేమెంట్ ఆఫ్ ట్రాన్స్ఫర్ ఆఫ్ క్రెడిట్ ఎండోర్స్మెంట్ బై ద ట్రాన్స్ఫర్ ఆఫ్ క్రెడిట్. ఓకే, సో ప్రిఫరింగ్ క్వాంటిటీ బిల్ ఫర్ అడ్జస్ట్మెంట్ ట్రాన్స్ఫర్ ఆఫ్ క్రెడిట్. సో కొంచెం క్లారిటీ ఇదే ఉంది. సో ఆప్షన్ ఓకే రైట్ నెక్స్ట్. ఓకే అర్థమైందండి. సో క్వశ్చన్ అనేది డైరెక్ట్గా ఉండవు, కొన్ని క్వశ్చన్స్ ఇండైరెక్ట్గా ఉంటున్నాయి. సో ఒకసారి మనం అవన్నీ చూసుకోవాలి. అనదర్ థింగ్ ఏంటంటే యాక్ట్స్ అనేవి అసలు మనకి ఒక వద్ద అర్థం కాదు, ఎందుకంటే ఆ లైన్కి టైన్ లైన్ టు లైన్ కంటిన్యూస్ సెంటెన్స్ అనేది ఉండవు. ఓకే, సో ఆ విధంగా మనకి ఆ నియరెస్ట్ వర్డ్ అని చూసుకుందాం. నెక్స్ట్ వన్, యాజ్ పర్ ఆర్టికల్ 25 ఫస్ట్ 25 ఆర్టికల్కి వెళ్ళిపోదాం. ఆర్టికల్ చదువుకోవచ్చు. యాజ్ పర్ ఆర్టికల్ 25 ఓకే. సో ఆర్టికల్ 25 ప్రకారం ఏపీ అకౌంట్ కూడా ట్రాన్సాక్షన్ రిలేటెడ్ ద కాంటిగెన్సీ ఫండ్ ఆర్ రికార్డ్ అండర్ విచ్ పాయింట్ కాంటిగెన్సీ ఫండ్. ఓకే, సో కాంటిగెన్సీ ఫండ్స్ అంతా కూడా పార్ట్ టూలో ఉంది. ఓకే రైట్ నెక్స్ట్. ద గవర్నమెంట్ అకౌంట్స్ ఆఫ్ ఫైనాన్షియల్ ఇయర్ ఆర్ కెప్ట్ ఓపెన్ ఆఫ్టర్ 31st మార్చ్ ఇన్ ఫాలోయింగ్ ద ఫైనాన్షియల్ ఇయర్ ఫర్ సెర్టెన్ పీరియడ్ బై ద అకౌంటెంట్ జనరల్ ఫర్ ద పర్పస్ ఆఫ్. సో అకౌంటెంట్ జనరల్ కొంచెం 31st తర్వాత కూడా ఇవన్నీ కూడా ఓపెన్ చేస్తూ ఉంటారంటున్నారు. ఏంటిది గవర్నమెంట్ అకౌంట్స్, ఇది కాన్సెప్టెడ్ క్వశ్చన్. ఒక్కసారి మనం చెక్ చేసుకుందాం. ఒకసారి టాపిక్కి వెళ్ళిపోవచ్చు. ప్రొవిజనల్స్ ఆర్టికల్స్ అకౌంట్స్ ట్రాన్సాక్షన్ ఏమన్నా అంటే 31st మార్చ్ ఫైనాన్షియల్ ఇయర్ అంటే యాన్యువల్ ఇయర్ కానీ ఇలాంటివన్నీ కూడా అవుతాయి. సో యాన్యువల్ క్యాలిక్యులేషన్స్ కానీ ఇలాంటివి రిలేటెడ్గా ఏమున్నా మనం చెక్ చేసుకోవాలి. ఓకే, యాన్యువల్ ఫైనాన్స్ అకౌంట్స్
ఫినాన్స్ అకౌంట్స్ ఉంది. ఓకే, సో ఒకసారి యాన్యువల్ ఫినాన్స్ అకౌంట్ చెక్ చేసి చూద్దాం. పేజ్ నెంబర్ 20 ఉంది. ఇన్క్లూడింగ్ అప్రోప్రియేషన్ అకౌంట్స్ టోన్ అకౌంట్స్ ఆఫ్ ద మెన్షన్స్ కంప్యూటర్ లెడిటేజ్ అండ్ అదర్ పర్పస్. ఓకే, ఇక్కడ పీరియడ్ ఉంది, యాన్యువల్ పీరియడ్ ఏమైనా ఉందో. ఓకే ఓకే రైట్. ఆర్టికల్ 21లో మనకి జనరల్ పీరియడ్ అని ఉంది, అండ్ యాన్యువల్ అకౌంట్ ఆఫ్ కంప్యూటర్ ఆడిటర్ జనరల్ 31st మార్చ్ సిమిలర్లీ ఉండాలని. ఓకే, కమింగ్ టు నోటీస్. ఓకే, సో దొరికింది మనకి. ద గవర్నమెంట్ అకౌంట్స్ ఆఫ్ ఎవ్రీ ఇయర్ మే బీ కెప్ట్ ఓపెన్ ఫర్ ఆఫ్టర్ 31st ఆఫ్ మార్చ్. ఓకే, సో ఆన్సర్ ఇక్కడే ఉంది. ఓకే, సో అది ఎందుకు అంటే క్యాప్ట్ ఓపెన్ ఫర్ అడ్జస్ట్మెంట్ ఎందుకంటే ఇక్కడ ఇచ్చారు చూడండి, ఫర్ క్యారింగ్ అవుట్ సర్టెన్ ఇంటర్ డిపార్ట్మెంటల్ అడ్జస్ట్మెంట్స్ అండ్ ఫర్ క్లోజింగ్ అకౌంట్స్ ఆఫ్ సెవెరల్ ప్రావిడెంట్ ఫండ్స్ అండ్ టు అడ్జస్ట్మెంట్ ఓవింగ్ ద మిస్ క్లాసిఫికేషన్స్. సో మొత్తం అన్నీ కూడా ఉన్నాయి, ఆన్సర్ ఆల్ ఆఫ్ దీస్. సో ఇదంతా కూడా మనకి ఏంటి, మనమేమో వేరే ఆర్టికల్ అనుకున్నాం, బట్ ఇక్కడ వచ్చేటప్పటికి అది పీరియడ్ సో కాబట్టి 31st ఇయర్ అంటే పీరియడ్ ఆఫ్ అకౌంట్స్లో అది ఉంది. సో కొంచెం అంటే ఏంటంటే మనం కొంచెం లాజికల్గా ఆలోచించాలి. సో లాజికల్గా ఆలోచించి ఆ వీటికి మేబీ రిలేటెడ్ ఏట్ అనేది మనం చెక్ చేసుకుంటూ ఉండాలి. ఓకే, నెక్స్ట్ వన్, ఇన్ క్లాసిఫికేషన్ ఆఫ్ ఎక్స్పెండిచర్ ద మైనర్ హెడ్ డినోట్స్ ద అంటే మనం ఇప్పుడు ఇది కూడా మన క్లాసిఫికేషన్ ఆఫ్ ఎక్స్పెండిచర్ ఎక్కడ ఉంది. సో డీటెయిల్ సెట్స్ కానీ ఎక్కడ కూడా ఫైండ్ అవుట్ అవ్వలేదు. ఓకే, నెక్స్ట్ ఇవి ఫైండ్ అవుట్ అవ్వట్లేదు కాబట్టి మనం నెక్స్ట్కి వెళ్ళిపోదాం. మైనర్ హెడ్స్కి వచ్చేప్పుడు నాకు తెలిసి ఫంక్షన్స్ అవ్వచ్చు. ఓకే, ప్రోగ్రామ్స్ అవుతుంది. ఓకే, నెక్స్ట్ మెథడ్స్ ఆఫ్ అకౌంటింగ్ ఫర్ ట్రాన్సాక్షన్స్ పెర్టైనింగ్ టు మోర్ దెన్ వన్ మేజర్ అకౌంట్ హెడ్ ఆఫ్ అకౌంట్ ఈజ్ డిఫైన్డ్ ఇన్ ఏపీ అకౌంట్స్ కోడ్ వాల్యూ మిన్. ఓకే, ఇది మనం ఆర్టికల్స్లో క్లియర్గా అడిగేశాడు. సో ఆర్టికల్ అడుగుదాం. సో 40, 41 అన్నీ కూడా వచ్చింది. ఏంటిది క్వశ్చన్, అకౌంటింగ్ ఫర్ మెథడ్స్ ఆఫ్ అకౌంటింగ్ ఫర్ ట్రాన్సాక్షన్ పెర్టైనింగ్ మోర్ దెన్ వన్ మేజర్ అకౌంట్. సో ఆర్టికల్ 42 ఇది. ఓకే, దెన్ ఆన్సర్ ఈస్ కంప్లీట్. సో ఈ విధంగా అయింది మనకు, అది ఒక బిట్ రాంగ్ రావడం వల్ల మనం ఇలా చేద్దాం. సో ఏంటంటే కొన్ని క్వశ్చన్స్ అనేవి మనకి అర్థం కావు, అలాంటి సందర్భాల్లో మ్యాక్సిమం స్కిప్ అయిపోండి, టైం అయితే దానికోసం వేస్ట్ చేయకండి. ఓకే, థ్యాంక్ యూ.